ఎర్ర నెమలి. ఒకరోజు కృష్ణదేవరాయల దర్బారుకి మంత్రి ఒక ఎర్ర నెమలిని తీసుకువచ్చాడు. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మహారాజా, ఈ ఎర్ర నెమలి అడవిలో దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను దాన్ని ఆనవాళ్లు మీకు చూపించాలని తీసుకొచ్చాను. వహ్వా, ఇది చాలా బాగుంది. మంత్రికి బహుమతిగా 1,000 బంగారు నాణాలు ఇవ్వండి. ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు. రాజుగారు, ఈ దర్బార్లో ఉన్న అందరూ గొప్పగా మోసపోయారు. నేను తెచ్చింది నిజమే అనుకుని నమ్మేశారు. తెనాలి రామలింగడు నెమలితోక వంక తదేక దృష్టితో చూశాడు. ఇక్కడ ఏదో గడబడి తప్పక జరిగింది. మరుసటి రోజు తెనాలి రామలింగడు అతని వేట మొదలుపెట్టాడు. అనేక మంది చిత్రకారులతో మాట్లాడి నెమలి రంగు మార్చడానికి అడిగాడు. ఆఖరికి ఇలాంటి చిత్రం వేయటానికి ఒక చిత్రకారుడు దొరికాడు. నెమలి రంగు మార్చగలవా? ఓ, మార్చగలను. ఇలాంటివి ముందే చేశాను. ఒక మంత్రికి కావాలంటే చేసిచ్చాను. నాకు కూడా 4 నెమళ్ళు వేసి ఎర్ర రంగు వేసి మరీ ఇవ్వు. మరుసటి రోజు తెనాలి రామలింగడు ఒక ఎర్రని రంగు ఉన్న నెమలిని దర్బారుకు తీసుకువచ్చాడు. దర్బారులో ఉన్న వారందరూ దానిని చూసి చాలా సంతోషించారు. మహారాజా, ఎర్రని రంగు ఉన్న నెమలి కష్టపడి మీకు బహుమతిగా ఇవ్వాలని తీసుకొచ్చాను మహారాజా. వా, ధన్యవాదాలు. వా, ధన్యవాదాలు. నీకు ఇది ఎక్కడ దొరికింది తెనాలి? మీకోసం నా దగ్గర ఇంకా 3 నెమళ్ళున్నాయి మహారాజా. ఇంకా 3 నెమళ్ళా? మహారాజా, మిమ్మల్ని మంత్రి మోసం చేశాడు. ఆ నెమలికి ఎర్రని రంగు వేయించాడు. మీకు తెలుసా మహారాజా? ఎంత ధైర్యం! నన్ను మోసం చేయడానికి వెంటనే అతన్ని బంధించి కారాగారంలో వేయింది. తీసుకో తెనాలి నా బహుమానం. అబద్ధం నాకు తెలిసేట్లు చేశావు సుమా. బేష్ తెనాలి, బేష్.